కరోనా మహమ్మారి నుండి ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం రంగంపేట జడ్పీ హైస్కూల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈవో పిఆర్డీఎం భారతి ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని, ఎంపీడీఓ మండలంలో 5 గ్రామాలకు ఈ రోజు వ్యాక్సిన్ వేస్తున్నారని ఆయన అన్నారు. స్వీయ నియంత్రణ, భౌతిక దూరం పాటిస్తూ కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈరోజు మన రంగంపేట జడ్పీ హైస్కూల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ జరుగుతున్నది. ఇది గత 4-5 రోజుల నుండి కూడా ఇక్కడ జరుగుతూనే ఉన్నది. 40 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ టీకా వేయడం జరుగుతుంది. ఎండిఓ గారు గ్రామాల వారీగా కూడా ఇంతమంది కానీ టోకెన్ ఇష్యూ చేయడం జరిగింది. ఆ టోకెన్ పుచ్చుకున్న అందరూ కూడా ఇక్కడికి వచ్చి కౌంటర్ దగ్గర రిజిస్ట్రేషన్ అవి చేయించుకొని ఇక్కడ వ్యాక్సినేషన్ చేయించుకుంటున్నారు. 40 సంవత్సరం దాటిన ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల మనం చాలా వరకు కరోనా తీవ్ర రూపం దాచకుండా ఉండడానికి, అదేవిధంగా కొంతమందిలో కరోనా వ్యాధి రాకుండా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. కావున అందరూ 40 సంవత్సరాలు దాటిన వారందరూ కూడా కరోనా టీకా వేయించుకోవాలి. ఈ కరోనా టీకా అనేది పూర్తిగా సేఫ్. మనం ఇప్పుడు దగ్గర 5-6 వేల మందికి కూడా రంగంపేటలో మనం వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. దాంట్లో ఇప్పటివరకు ఎవరికి కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ జరగలేదు. మహా అయితే చిన్న చిన్నగా ఒళ్ళు నొప్పులు, జ్వరం లాంటివి మాత్రం వస్తాయి. పారాసెటమాల్ మాత్రం వేసుకుంటే తగ్గిపోతుంది. నిన్న 656 మందికి ఇక్కడ వ్యాక్సినేషన్ వేయడం జరిగింది. ఈరోజు 650 మందికి ఇక్కడ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసింది. థ్యాంక్ యూ.